ద్వారకా. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ సిటీ ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. మనుషులు సముద్రాన్ని కేవలం 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు. బికాజ్ ఒక ఆర్డినరీ పర్సన్ ఎంత లోతుకి వెళ్తే ఆ పర్సన్ మీద అంత ప్రెషర్ పడి ఆ పర్సన్ చనిపోతాడు. ఎన్నో జీవులు, పురాతన వస్తువులు, దానితో పాటు ఏన్షియంట్ సిటీస్ సముద్ర గర్భంలో మునిగిపోయాయి. అందులో ముఖ్యంగా లయన్ సిటీ, చైనా, యోనగుని, పోర్ట్ రాయల్, జమైకా అండ్ ద్వారకా. దీన్ని శ్రీకృష్ణుడు నిర్మించారు అని అంటుంటారు. ఇది సముద్రంలో కలిసిపోవడానికి చాలా కారణాలు చెప్పారు. కౌరవులు, పాండవులు యుద్ధ సమయంలో గాంధారి ఇవ్వబడిన శాపం వల్లే ద్వారకా మునిగిపోయిందని కొందరంటే, 3500 సంవత్సరాల క్రితం వచ్చిన సునామీ వల్లే ద్వారకా మునిగిపోయిందని మరికొందరు చెప్తుంటారు. కానీ సముద్ర గర్భంలో ద్వారకా అనేది ఒకటి ఉండేది అనడానికి ఇప్పటికీ కూడా చాలా ప్రూఫ్స్ దొరుకుతూ ఉంటాయి. 1970లో మెరైన్ సైంటిస్టులు ద్వారకా సిటీని ఫైండ్ అవుట్ చేశారన్నారు. వాళ్ళు చాలా శాంపిల్స్ని టెస్టింగ్ కోసం తెచ్చారు. అంతేకాదు 2002లో సైంటిస్టులు హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ని అండర్ వాటర్లో గుర్తించారు. మేబీ అదే ద్వారకా నగరం కావచ్చు. అయితే కృష్ణుడు పాలించిన ఈ నగరానికి అసలు ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. గుజరాత్లో దేవ్భూమి అనే డిస్ట్రిక్ట్లో ఈ ద్వారకా ఉంది. ద్వారకా నగరానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. ద్వారకాని శ్రీకృష్ణుడి యొక్క కర్మభూమి అని అంటారు. మహాభారతంలో వర్ణించిన దాని ప్రకారం శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించిన తర్వాత జరాసంధుడు యాదవుణ్ణి, కృష్ణుణ్ణి అంతం చేయాలనుకున్నాడు. తను తరచుగా మథురా నగరంపై దాడి చేస్తూ ఉంటాడు. రోజురోజుకి జరాసంధుడి ఆగడాలు ఎక్కువైపోవడంతో యాదవుల్ని కాపాడడం కోసం శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ఒక అందమైన నగరాన్ని స్థాపించాడు. అదే ఈ ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరం ఎంతటి హైలీ అడ్వాన్స్డ్ సిటీ అంటే, ఎన్నో పెద్ద పెద్ద కోటలు, మార్కెట్స్, గార్డెన్స్, స్విమ్మింగ్ పూల్స్, అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ద్వారకా నగరం యొక్క కట్టడాలు ఈ కాలం టెక్నాలజీకి ఏమాత్రం తక్కువ కాదు. అండ్ ఈ నగరాన్ని కేవలం ఒక్క రోజులోనే నిర్మించారు అన్నట్టు కథల్లో ఉంది. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 31-38లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకాలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే తరచూ గొడవలు పడడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు కొందరు హిస్టోరియన్స్ చెబుతారు. మహాభారతం ప్రకారం కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి మరణించినట్టు మరికొన్ని పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన చనిపోగానే సముద్రంలో భారీ ప్రళయం, సునామీలు ఏర్పడి ద్వారకను ముంచెత్తాయని మరికొందరు చరిత్రకారులు చెబుతున్నారు. కొన్ని 100 సంవత్సరాల క్రితం ద్వారకా సిటీని ఒక మిత్ అని, అసలు అలాంటి నగరం భారతదేశంలో లేదని కొట్టిపడేసేవాళ్ళు. కానీ రీసెంట్ టైంలో జరిగిన రీసెర్చ్ని ద్వారకా నగరాన్ని కంపేర్ చేస్తే మ్యాక్సిమం ఆ పోలికలు మ్యాచ్ అవుతున్నాయి. మొదటిసారిగా ఈ ద్వారకా సిటీని 1963లో కనుగొన్నారు. ఆ తర్వాత 1979లో డాక్టర్ ఎస్ఆర్ రావు మెరైన్ సైంటిస్ట్ హెల్ప్తో 3000 సంవత్సరాల క్రితానికి చెందిన కొండలను కనుగొన్నారు. 1963-1990 వరకు చాలామంది ఈ ద్వారకా సిటీని డీకోడ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ద్వారకా సిటీని మొదటిసారిగా చూసిన క్రెడిట్స్ ఎస్ఆర్ రావు గారి టీంకే చెందుతుంది. మళ్ళీ 2007లో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో ఆర్కియాలజిస్ట్ అలోక్ త్రిపాఠి గారు అండర్ వాటర్లో ద్వారకా సిటీకి చెందిన కొన్ని శిల్పాలు చూశారు. ఈ ద్వారకా నగరం ఒక ఐలాండ్లా ఉండేదంట. ఈ నగరానికి రావాలంటే వాడల ద్వారా, నౌకల ద్వారా దారి ఉండేది. ఇతిహాసాల్లో, పురాణాల్లో ద్వారకా సిటీకి 6 భాగాలు ఉండేవని చెప్పారు. హరివంశ భద్రత కోసం ఇలా భాగాలుగా ఉండేవని రాసి ఉంది. తవ్వకాల్లో బయటపడిన లేఅవుట్ కూడా 6 భాగాల్లో ఉంది. ఇవన్నీ ఆ కాలానికి చెందిన వాటిగా మ్యాచ్ అవుతున్నాయి. అంతేకాదు, ఒక విష్ణువు రాతి విగ్రహం కూడా దొరికింది. అలానే కాయిన్స్ పైన మహాభారతానికి సంబంధించిన గుర్తులు కూడా ఉన్నాయి. చాలా కాలం వరకు ఈ ప్రాంతంలో డాక్టర్ రావు గారు తవ్వకాలు చేశారు. కానీ గవర్నమెంట్ సాటిస్ఫై అయ్యే విషయాలు ఏవీ వెలుగులోకి రాలేదు. మన దేశంలో ఎక్కువ స్టడీ చేసిన ప్రాంతాల్లో ద్వారకా మిస్సింగ్ సిటీ ఒకటి. గల్ఫ్ ఆఫ్ కంబాత్లో తవ్వకాలు జరిగినప్పుడు రెగ్యులర్గా నాణ్యాలు దొరికాయి. గోడలు, స్తంభాలతో పాటు ఇంకా చాలా కట్టడాలు కనిపించాయి. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ స్టూడెంట్స్ సముద్రం యొక్క 7 కిలోమీటర్స్ దూరంలో కాలుష్యం గురించి సర్వే చేస్తున్నారు. నిజానికి వాళ్ళు ద్వారకా సిటీ కోసం వెళ్ళలేదు, బట్ వాళ్ళలో ఉన్న స్కూబా డైవర్స్ మాత్రం నీళ్ళల్లో ఉన్న భవనాలు చూశారు. అలానే వాళ్ళు వస్తున్నప్పుడు శాంపిల్స్ కోసం రాతి విగ్రహాలు, కాపర్ కాయిన్స్ తీసుకొచ్చారు.
ఇవాళవి 3500 సంవత్సరాల క్రితం వాటివని అనుకున్నారు. టెస్టింగ్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళకి ఆశ్చర్యపోయే విషయం ఒకటి తెలిసింది. ఆ వస్తువులు 3500 సంవత్సరాల క్రితం నాటివి కాదు, ఆ వస్తువులు 9000 సంవత్సరాల క్రితం నాటివి, అంటే మహాభారతం కాలంవి. అలానే వీళ్ళు చూసిన సిటీ దాదాపు 7-8 కిలోమీటర్స్ అండ్ 3-4 కిలోమీటర్స్ వైడ్ ఉందంట. పురాణాల్లో కూడా ద్వారకా నగర్ డైమెన్షన్స్ ఇంతే చెప్పబడింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ అయిన వైఎస్ రావత్ అది ద్వారకా అనే బిలీవ్ చేస్తున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ద్వారకాలో దొరికిన చాలా వస్తువులు 1500 బీసీకి చెందినవి. కుండలు, ఇవి క్రీస్తు పూర్వం 3528 సంవత్సరాల క్రితంవి. ఈ ఆధారం ప్రకారం 9000 సంవత్సరాల క్రితం ద్వారకా అనే నగరం ఎగ్జిస్టెన్స్లో ఉందని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ప్రూఫ్. మంచు కొండలు కరిగినప్పుడు సముద్రం యొక్క వాటర్ లెవెల్స్ పెరిగి సముద్ర మంచుల్లో ఉన్న సిటీస్ అన్నీ మునిగి ఉండొచ్చు. అందులోనే ద్వారకా నగరం కూడా మునిగిపోయి ఉంటుందని కొందరు అంటుంటారు. ఒకవేళ ద్వారకా నగరం అనేది ఎగ్జిస్ట్ అయ్యి అది ప్రూవ్ అయితే ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సివిలైజేషన్ మనదే అవుతుంది. ఈ రీసెర్చర్స్ కోసం గవర్నమెంట్ హెల్ప్ అయితే చాలా ఉంటుంది. ఈజిప్ట్ పిరమిడ్స్తో సహా మన హిస్టరీలో కూడా చాలా వరకు కట్టడాలు అసలు ఎలా నిర్మించారో చెప్పడానికి కూడా పాసిబుల్ కాదు. అలాంటి వాటిలో ద్వారకా నగరం ఒకటి. తవ్వకాల్లో చాలా ఎవిడెన్సెస్ కనిపెట్టినప్పటికీ ఇదే ఆ ద్వారకాని ప్రూవ్ చేయలేకపోయారు. అండ్ 2007 నుండి ద్వారకా ఎక్స్ప్లోరేషన్ పూర్తిగా ఆగిపోయింది. గవర్నమెంట్ కూడా సరిగ్గా హెల్ప్ అందించలేదు. ఫ్యూచర్లో పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేస్తే ద్వారకా అనేది ఉంటుందని అండ్ ప్రూఫ్స్తో సహా దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో వల్ల మీకు ఏదో ఒక కొత్త విషయం తెలిసిందనే అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.